మన బాడీ ఆర్గాన్స్ కి, మన బాడీ ఫంక్షనింగ్ కి, మన మజిల్స్ కి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాక్రో న్యూట్రియంట్. మీరు జిమ్కి వెళ్ళి వర్కౌట్స్ చేస్తే లేదా ఫిజికల్గా కొంచెం యాక్టివ్గా ఉంటే ఒక యావరేజ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న పర్సన్ కంటే మీరు కొంచెం మీ రొటీన్లో ఏదైనా స్పోర్ట్స్ కానీ వర్కౌట్స్ కానీ రెగ్యులర్గా మీరు ఫాలో అవుతే మీరు నార్మల్ యావరేజ్ పర్సన్ కంటే కొంచెం ఎక్కువ ప్రోటీన్ మీ బాడీకి అవసరం. మీరు జిమ్కి వెళ్ళి వెయిట్ లిఫ్ట్ చేసి వర్కౌట్స్ చేస్తూ ఉంటే చాలామంది మీకు వే ప్రోటీన్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఆ వే ప్రోటీన్ చూస్తే కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మళ్ళాంటి స్టూడెంట్స్ అందరూ ఆ వే ప్రోటీన్ ఎక్కువ కాస్ట్ ఉండదని అఫోర్డ్ చేయలేరు. కానీ మీరు యాక్టివ్గా ఇలా వర్కౌట్స్ చేస్తూ ఉంటే మీకు ప్రోటీన్ అనేది కొంచెం ఎక్కువగా కావాలి మీ బాడీకి. సో ఈ వీడియోలో మనం వన్ ఆఫ్ ద మోస్ట్ చీపెస్ట్ అండ్ అఫోర్డబుల్ ప్రోటీన్ రిచ్ సోర్స్, ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ సోయా చంక్స్, అదే మిల్ మేకర్ అంటూ ఉంటాం కదా, ఆ మిల్ మేకర్ అనేది అందరికీ తెలుసు చాలా అఫోర్డబుల్, కాస్ట్ చాలా తక్కువ. మీకు ఒక 10 రూపీస్కే 25 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చింది 10 రూపీస్ సోయా చంక్స్ నుంచి. 25-26 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చింది మీకు ఈజీగా, మోస్ట్ అఫోర్డబుల్. మీకు వే ప్రోటీన్ అనేది పక్కాగా ఇంపార్టెంట్ కాదు, పక్కాగా కంపల్సరీ ఏం కాదు. మీ డైట్ నుంచి ఈ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయబోతే అప్పుడు ఫుల్ఫిల్ చేయడానికి వే ప్రోటీన్ అనేది కొంచెం హెల్ప్ చేసింది. అలానే టోటల్గా దాని మీద డిపెండ్ అవ్వకండి, మళ్ళీ అది కొంచెం కాస్ట్లీ కూడా, అందరూ ఎఫోర్డ్ చేయలేదు. సో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ చీపెస్ట్ అఫోర్డబుల్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ ఏదైనా ఉందంటే అది సోయా చంక్స్ మిల్ మేకర్. ఈ మిల్ మేకర్ సోయా చంక్స్ మీ డైలీ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి చాలా హెల్ప్ చేసింది. మీ బాడీకి మీ యాక్టివిటీ లెవెల్స్ బట్టి 1% to 2% మీ ప్రోటీన్ గోల్స్ అనేవి కొంచెం మారుతూ ఉంటాయి. నార్మల్గా 1 to 2 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కేజీ ఆఫ్ బాడీ వెయిట్ మీరు తీసుకోవాలి డైలీ. ఒకవేళ మీరు 60 kgs ఉంటే ఒక 100 grams ఆఫ్ ప్రోటీన్ మీరు తీసుకోవాలి. సో ఈ సోయా చంక్స్ అనేది మోస్ట్ అఫోర్డబుల్, ఈజీగా మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి హెల్ప్ చేసింది. కానీ చాలామంది భయపడుతూ ఉంటారు ఈ సోయా చంక్స్ తింటే ఈస్ట్రోజన్ లెవెల్ పెరిగిపోతాయేమో మెన్స్లో అని చాలామంది సోయా చంక్స్ మిల్ మేకర్ తినాలంటే భయపడతూ ఉంటారు. ఎందుకంటే మిస్ఇన్ఫర్మేషన్ వల్ల ఈ సోయా చంక్స్ మిల్ మేకర్ తింటే ఈస్ట్రోజన్ లెవెల్స్ మ్యాన్లో పెరిగిపోతాయని అలా అలా చాలామంది తింటారు. అది రాంగ్ స్టేట్మెంట్. మీరు డైలీ ఏ భయం లేకుండా 50-100 grams ఆఫ్ సోయా చంక్స్ మిల్ మేకర్ని తీసుకోవచ్చు మీ ప్రోటీన్ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడానికి. కానీ ఈ సోయా చంక్స్ ఎలా తినాలి, అంత టేస్టీగా ఏమి ఉండవు. ఇప్పుడు ఈజీ టేస్టీ ప్రోటీన్ రిచ్ అఫోర్డబుల్ సోయా చంక్స్ మీల్ ఎలా చేయాలో చూద్దాం. సోయా చంక్స్ని వాటర్లో 5 to 10 minutes బాయిల్ చేయండి. బాయిల్ అయిన సోయా చంక్స్ని కూల్ డౌన్ అవ్వనివ్వండి, కొంతసేపు అలా రెస్ట్ ఇవ్వండి. ఇప్పుడు సోయా చంక్స్ చల్లారినాక ఇప్పుడు సోయా చంక్స్లో ఉన్న వాటర్ మొత్తాన్ని స్క్వీజ్ చేసి తీసుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్ యాడ్ చేయండి. కొంచెం కారం యాడ్ చేయండి. ఇప్పుడు చికెన్ మసాలా కానీ బిర్యానీ మసాలా కానీ యాడ్ చేయండి. నేను బిర్యానీ మసాలాని యూజ్ చేశా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని యాడ్ చేయండి. ఇప్పుడు కొంచెం బీప్ పిండిని యాడ్ చేయండి.
ఈ మసాలాస్ అన్నీ మంచిగా ఆ మిల్ మేకర్కి పట్టేలాగా బాగా మిక్స్ చేయండి. కొంచెం ఆయిల్ని అప్లై చేయండి. ఇప్పుడు ఈ మిల్ మేకర్ని 10 to 15 minutes వరకు మీడియం టు హై ఫ్లేమ్లో బాగా కుక్ చేయండి. కొన్ని ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేయండి. లో కాస్ట్, హై ప్రోటీన్, ఈజీ, టేస్టీ, హెల్దీ, ప్రోటీన్ రిచ్ మీల్ సోయా చంక్స్ రెసిపీ రెడీ అయిపోయింది.